ప్రస్తుతం అంతపాటు టచ్ ఆర్ఫనేజ్ వ్యవస్థాపకులు వినయ్ కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ ఎస్ చాలా ఇన్నోవేటివ్ ఇంకేమంటారంటే ముందు చూపు ఆలోచించి చాలా మంది చైతన్య పరిదాం అనే ఆలోచనతో ఇది కట్టారని విన్నాము సో దీన్ని చూస్తున్నప్పుడే మాకు ఆశ్చర్యంగా అనిపించింది కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆలోచన ఎలా వచ్చింది ఎప్పుడు స్టార్ట్ చేశారు మేడం ఈ దీనికి సంబంధించిన ఆలోచన నాది కాదు డాక్టర్ జయంతి రెడ్డి గారు అని మా బూమి నాకు డాక్టర్ అమ్మే గైనకాలజిస్ట్ వాళ్ళ డాక్టర్ జయంతి రెడ్డి గారు వాళ్ళ కుమారుడు నాగేశ్వన్ గారు ఫిలిం డైరెక్టర్ సో ఆయనే ఐడియాలజీ ఇది ఆయన మాకు సౌత్ ఆఫ్రికాలో జరిగే ఇట్లాంటి కన్స్ట్రక్షన్ సంబంధించిన వీడియోలు షేర్ చేసి ఇది ఇట్లానే జరగ కడదాము ఇన్నోవేటివ్ ఉంటుంది సజెస్ట్ చేస్తుంది ఆయన సజెజ్ అండి అంటే మేడం ఇక్కడ మేడం ఎస్వెస్కి వచ్చినప్పుడు మాకు లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి మాకు ఆమె రెగ్యులర్ డోనర్ కూడా మాకు దాత కూడా ఇక్కడ మా సమస్యల గురించి తెలిసినప్పుడు ఇట్లా ఓన్ బిల్డింగ్ షిఫ్ట్ అవుతున్నాము ఆల్రెడీ ఆడపిల్లలకి ఇట్లా ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిపోయింది ఇంకా మో పిల్లలది అండర్ ఉంది అంటే వినయ్ ఇట్లా డైనింగ్ హాల్ సంబంధించి ఇట్లా మల్టీపర్పస్ హాల్ మనం ప్లాన్ చేద్దామని సార్తో వాళ్ళ బాబుతో మాట్లాడి ఇది ప్లాన్ చేయడం జరిగింది ముందు నార్మల్గా టూ హౌసెస్లో ఉండే వాళ్ళు పిల్లలకి అంతే ఓకే ఓకే అండ్ తర్వాత ఇంకొకటి ఏదైనా కడదాం అని ఆలోచనలో భాగంగా ఇది నిర్మించి నిర్మించడం జరిగిన సో ఇలా బాటిల్స్ అన్నది సజెస్ట్ చేసింది నాగష్వి నాగష్మి గారు అండి కంప్లీట్ ఐడియా అంతా ఆయనదే ప్రతిదీ కూడా ఇక్కడ మేము వర్క్ ఎగ్జిక్యూట్ చేసింది మాత్రం నేను తప్ప మిగతాదంతా అంతా ఆయనదే ఐడియాలజీ మీకు ఏమనిపించింది లేదు అన్నాను ఆయనతో కూడా అన్నాను సార్ ఎట్లా సార్ ఇది అని చెప్పేసి నువ్వు ట్రై చేయి ఫస్ట్ అన్నాడు ఇన్నోవేటివ్ ఉంటుంది మనము అందరు బిల్డింగ్లు కట్టినట్టు బిల్డింగ్లు కడితే కాదు నువ్వు ట్రై చేయి అని అన్నాడు సో ఒక్కొక్కసారి దాతల ఇంట్రెస్ట్ ప్రకారం చేస్తాం కదా అట్లనే నేను స్టార్ట్ చేసిన బట్ చాలా హ్యాపీ అయిందంటే ఇది అంత స్ట్రాంగ్ ఉంది ఎందుకంటే నేను దీని మొదటి నుంచి నేను ఉన్నాను కదా ఇది కాన్స్ట్రక్షన్ అయిందండి ఇప్పుడు ఇది సెకండ్ ఇయర్ అండి అంతే నింపారు అదేనండి ఉత్త బాటిల్స్ పెడితే ఉండదు ఇసుక నింపితే లైక్ బ్రిక్స్ లాగా గట్టిగా ఉంటాయి ఇంకొకటి ప్లాస్టిక్ కూడా హండ్రెడ్ ఇయర్స్ అంటారు మామూలు ప్లాస్టిక్ అన్నప్పుడు ఇది మంచి టూ త్రీ ఎంఎం అట్లా ఉంటుంది బాటిల్ సో స్ట్రాంగ్ ఉంటుంది థిక్నెస్ ఉంటుంది ఇవి అన్ని టూ లీటర్స్ బాటిల్స్ కదా సో అట్లా మేము వీటిని జిహెచ్ఎంస్ హైదరాబాద్ నుంచే ఫైవ్ థౌజండ్ వరకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అక్కడి నుంచి కలెక్ట్ చేశాము ఎంత ఖర్చు అయింది మీకు బాటిల్స్కి ఒక త్రీ బాటిల్స్కు మనకు ఒక థౌజండ్ ట్వంటీ థౌజండ్ లోపలనే వచ్చేసాను ఇరవై వేలు ఇరవై వేలు బాటిల్స్కు అంటే మనం ఒక రెండు లక్షల రూపాయలను ఇరవై వేలకు చేయగలిగా ఇటుకల ఇప్పుడు టూ ల్యాక్స్ ఓన్లీ బ్రిక్స్కే కావాలి ఈ రోజుల్లో అట్లా అంటే ఈ బాటిల్స్ అన్నీ కూడా కొన్ని కొన్ని క్రష్ చేసి ఉంటాయి ఇప్పుడు జిహెచ్ఎంసి దగ్గర తీసుకునేవి అంటే గార్బేజ్ లో పడేసిన మాక్సిమం క్రష్ చేసి ఉంటాయి అన్నీ ఏం నీట్ గా ఉండవు ఉండవు మనకు దొరికింది కూడా మురికి కాలంలో దొరికినవి కూడా వచ్చినాయి బట్ మేము దాన్ని త్రీ లేయర్ లో క్లీన్ చేసాం డెటాయిల్ లో ప్రతి బాటిల్ ను త్రీ త్రీ లేయర్స్ లో క్లీన్ చేసి ఎందుకంటే రేపు స్మెల్ వస్తుంది కాండి అది ఎప్పటికి ఉంటుంది కనుక అది ముందే అది కూడా డాక్టర్ గారు సజెషన్ చేశారు రెడ్డి గారు రెడ్డి గారు సజెస్ట్ చేశారు ఎంతమంది వర్క్ చేశారండి దీనికి మామూలుగానండి మామూలుగా మా ఇద్దరు మేస్త్రీలు మిగతా వాళ్ళు పనాలు అట్లా మేము కాకపోతే పిల్లల కాంట్రిబ్యూషన్ ఉంది ఇందులో పిల్లలందరూ మట్టి మంచి మట్టి నింపడం అంతా పిల్లలే చేశారు మొత్తం వాళ్ళ హాలిడేస్ లో ఉన్నప్పుడల్లా వీక్ డేస్ లో ఒక్కొక్క రోజు పోటీ పెట్టుకొని ఒక్కొక్క నేను హండ్రెడ్ వాళ్ళ నింపుతా అని అట్లా పిల్లలు నింపారు జస్ట్ పైకి కొట్టుకొచ్చే మట్టిని కలెక్ట్ చేసి ఎన్ని రోజులు పట్టింది ఇది అంటే లాక్డౌన్ లో మధ్యలో వచ్చి డిస్టర్బెన్స్ అయింది ఫస్ట్ కోవిడ్ లో బట్ నింపి బాటిల్స్ అయితే పెట్టేసుకున్నాం బట్ ఇదంతా కంప్లీట్ కావడానికి మనకు ఒక వన్ ఇయర్ పట్టిందండి లాక్డౌన్ గ్యాప్స్ గ్యాప్స్ ఉండడం వల్ల లేదంటే సిక్స్ మంత్స్లో కంప్లీట్ అయ్యేది యాక్చువల్లీ సో ఇదంటే ఎంత లెంత్ ఎంత ఫార్టీ సైజ్ అండి ఫార్టీ పొడుగు థర్టీ వెడల్పు దీని పెద్ద పెద్ద హాల్ అండి పర్పస్ మళ్ళీ పిల్లల కంప్యూటర్ క్లాసెస్ కూడా వాళ్ళకి కూడా సరిపోతుంది పెద్ద హాల్ పిల్లలు డైనింగ్ హాల్గా వాడుకోవచ్చు ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు లాక్డౌన్లో అయితే ఆన్లైన్ క్లాసెస్ చాలా బాగా యూజ్ అయినాయి ఏమైనా మీటింగ్స్ కానీ వాళ్ళ చిన్న కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇందులో ప్లాన్ చేసుకుంటారు పిల్లలు అయితే ఇట్లా హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు కానీ ఇలాంటప్పుడు ప్రాబ్లం ఏం లేదు లేదండి చాలా ఇప్పుడు లాస్ట్ టూ ఇయర్స్ మనకు హెవీ రైన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది కోర్స్ బాటిల్ అనేది చాలా స్ట్రాంగ్ అవి తొందరగా డీకంపోజ్ అవ్వవు అసలు అవి వాడొద్దని పక్కన పడేసేయండి అసలు యూజ్ చేయొద్దని చెప్తున్నారు గవర్నమెంట్ అయినా ఎవరైనా సరే ప్రేమించే వాళ్ళు ఎవరైనా బట్ దాని నుంచి కొంచెం క్రియేటివ్ గా ఆలోచించారు అంటే ఆయన చెప్పింది కూడా అదే నాగార్శ్వ గారు మన దగ్గరికి చాలా మంది విస్తరి వస్తారు వాళ్ళు పర్యావరణానికి మనం ఫ్రెండ్లీ ఇప్పుడు ప్లాస్టిక్ మన దగ్గర ఉంది దీన్ని ఏదో మనం త్రో చేస్తే మళ్ళీ పోయి మన భూమిలోనే ఉంటుంది దీన్ని కనుక మనం పర్యా ఫ్రెండ్లీగా వాడగలిగితే ఇప్పుడు ఇన్నోవేటివ్ కొత్త జనరేషన్స్ అంతా ఇంకా మనమే ఇట్లా చేస్తే ఇంకా రాబోయే రోజుల్లో వాళ్ళు ఇంకా బాగా చేస్తారు మనం ప్లాస్టిక్ని కూడా రీసైకిల్ కింద వాడచ్చు అనే ఒక ఐడియాలజీ అవతలలోకి ఇచ్చినట్టయితాం ఇది చెయ్యి నువ్వు ఖరాబ్ అయితే చూద్దాం అని కూడా అన్నాడు ఆయన ఫస్ట్ అయితే స్టార్ట్ చేసి స్టార్ట్ చేయాలన్నాడు మళ్ళీ పైసలు ఇస్తా మళ్ళీ కట్టొచ్చు అన్నాడు ఈ సిమెంట్కి మొత్తం అసలు మొత్తం ఎంత ఖర్చు ఇప్పుడు యాక్చువల్లీ ఈ బిల్డింగ్ ఇది మధ్యలో మనకు కంప్యూటర్కి సంబంధించిన మళ్ళీ పిల్లర్లు వేసాం కదండి మొత్తం ఫైవ్ పిల్లర్స్ ఇదంతా ప్లాన్ ఇది నైన్ ల్యాక్స్ అండి అంటే లేదన్న మామూలుగా మనం ఫార్టీ థర్టీగా ఒక బిల్డింగ్ నిర్మాణం చేయాలంటే మనకు లేని ఒక ఒక పద్దెనిమిది ఇరవై లక్షలు అన్న అవుతుంది మరి సగమైనట్టు సగమైనట్టు ఎందుకంటే దీంట్లోనే మనం ఒక త్రీ ల్యాక్స్ వరకు ఇది ఇదే సేవ్ చేసాం మనం ఈ బాటిల్స్ ఇటుకలతోనే చాలా వరకు రెండు ఇటుకలు జస్ట్ సపోర్ట్ అంటే మిగిలినప్పుడు ఆ గ్యాప్స్ లలో బాటిల్ ఫిక్స్ గా అట్లాంటి ముక్కలు ఫిక్స్ చేశారు వాళ్ళు అంతే అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు పిల్లలు కదండి ఎవరైనా ఆడుకుంటూ ఉంటారు జస్ట్ కట్ చేయటం కానీ ఇలా ఏమైనా చేసినప్పుడు మరి ఇబ్బంది అవ్వదండి అట్లా ప్రానికి మేము లీడ్ ఇచ్చాము ఇప్పుడు ఫోర్ ఫీట్ కు ఒక లీడ్ ఇచ్చాము ఎవ్రీ బాటిల్ బాటిల్ మధ్యలో కూడా ఐరన్ రా రాడ్స్ ఉన్నాయి ఇప్పుడు ఇది కూడా అండి ఇప్పుడు ఇది రౌండ్ ఉంటే ఇది ఇంత మంచి మనకు నీట్ గా అనిపిస్తుంది దీనికి ఇది సిమెంట్ రింగ్స్ అండి మూడు వందలు చూడగానే అది అనిపిస్తుంది రోడ్ సైడ్ కనబడుతూ

హెవీ రేంజ్ లో ఎక్కడ కూడా మనకు ఇంత చిన్న ప్రాబ్లం రాలేదు కానీ ఇక్కడ క్లైమేట్ కూడా చాలా బాగుంది పెద్ద కొండలు అన్నీ ఉన్నాయి అక్కడ చుట్టూ మొత్తం గ్రీనరీనే ఉంది అవును పిల్లలు ఏమంటారు ఇవి చూసినప్పుడు లేకపోతే ఎవరైనా విజిటర్స్ వచ్చినప్పుడు అయితే నిర్మించారు అసలు వచ్చిందంటే ఇక్కడ ఫోటోలు దిగుతుంటారు ఆ పిల్లలతో పిల్లల్ని చూసి వెరీ ఇక్కడ రండి ఇక్కడ రండి ఇక్కడ రండి ఇక్కడ రండి అని ఎందుకంటే వేరే ఇప్పుడు మన దగ్గర పాలమూరు యూనివర్సిటీ ఉంది వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు ఇన్నోవేటివ్ ఏమో లాక్డౌన్ ఉన్నందుకు రాలేదేమో కానీ రాబోయే రోజుల్లో స్కూల్స్ నుంచి పిల్లలు కూడా వచ్చి చూస్తారేమో ఎందుకంటే ఇది ఇన్నోవేటివ్ కన్స్ట్రక్షన్ కదండి అట్లా పిల్లలు ఏంటండి చాలా మంది క్రియేటివ్గా ఇంజనీర్స్ కూడా వస్తారు హోప్ఫుల్లీ అదే అనుకుంటున్నాం ఈ లాక్డౌన్ ఉన్నందుకు కొంచెం ఆగిటైనా ఇంకా ఏమైనా కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకుంటున్నారు సేమ్ ఐడియా లేదండి యాక్చువల్లీ దీని మెసేజ్ కూడా ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ వా ఈ బాటిల్స్ అందరికీ దొరుకుతాయి మనకు టాయిలెట్స్ కట్టుకోవచ్చు పేదవాళ్ళు పేదవాళ్ళు టాయిలెట్స్ తక్కువలో ఖర్చులు పేదవాళ్ళు టాయిలెట్స్ కట్టుకోవచ్చు కంపౌండ్ వాల్స్ కట్టుకోవచ్చు పేదవాళ్ళు నార్మల్గా మనం ఇల్లులాగా సేమ్ అండి సేమ్ అండి నేను చూసినా కాండి చాలా సేమ్ మన బ్రిక్ మీద బ్రిక్ పెట్టి కట్టినట్టే ఇప్పుడు చూడండి ఇక్కడ పొడుగు వచ్చినాయి ఇక్కడ అడ్డం బ్రిక్స్ కూడా అట్నే కడతారు కదా ఇట్లా ఇట్లా వస్తుంది అట్లా అట్లనే జరిగింది ఇక్కడ కంప్లీట్గా

వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న అవి కట్టుకుంటారు కదండి మన పూరి గుడిసెలు పశువుల కొట్టాలు ఇట్లాంటివన్నీ కూడా ఇట్లా వాళ్ళు చేసుకోవచ్చు ఇట్లా చేసుకోవచ్చు ప్లాస్టిక్ బాటిల్స్ ఎలాగో అవి డికంపోజ్ కావు అన్ని ఊర్లలో కూడా అంతటికి రీచ్ అయిపోయినాయి కదండి ఇప్పుడు థమ్సప్ స్ప్రైట్ ఎక్కడైనా వంద బాటలు రోజుకు యూజ్ చేసి పారేస్తుంటారు అవి కలెక్ట్ చేసుకుంటే మనం ఏం కొనాల్సిన లేదు ఒక వన్ ఇయర్ కలెక్ట్ చేసిన దాంతో కట్టేయచ్చు బయట మనకు ఫిఫ్టీ పైసా కొనుక్కుంటారు మన అవే బాటల్లో రూపాయి కొనుక్కుంటే తప్పలేదు కదా ఒక రెండు మూడు వందల బాటిల్స్ చాలా ఇన్నోవేటివ్ థాట్ ఏం చెప్తారు ఓవరాల్గా ఇలా ఏం లేదండి ఆ పర్యావరణాన్ని ముందు ఎడ్యుకేట్ చేయాలి ప్రజల్ని చైతన్యపరచడానికి ఇది ఒకటి ఇంత పెద్ద స్పేస్ను తక్కువ ఖర్చుతో నిర్మాణం జరుగుతుంది ఇది అండి అంతే దీంట్లో కనుక ఎవరైనా ప్లాస్టిక్ను రీసైకిల్ కింద వాడాలి వాడచ్చు అని చూడడానికి ఇది మేము మేము చెప్పగలిగేది అదొకటేనండి

పిల్లలకు ఆన్లైన్ క్లాసెస్ కంప్యూటర్ ల్యాబ్ ఉంది సో ఇవన్నీ కూడా పిల్లలకు చాలా యూస్ఫుల్గా ఉంది ఇది ఎందుకంటే ఇక్కడ పోతే వాళ్ళకు పక్కన వాళ్ళకు ఎవరి రూమ్స్ వాళ్ళకు ఉన్నాయి బెడ్స్ అట్లా ఉన్నాయి సో ఇదొకటి ఇదొకటి రీక్రియేషన్ కొరకు అన్నిటికీ ఉందండి చాలా బాగుంది రాగానే మంచి క్లైమేట్ అంతే అంతేనండి రైట్ చాలా చాలా బాగుందండి ఐడియా చైతన్య పరుస్తున్నారు ఒక రకంగా ఉండాలి కూడా అంటే నెక్స్ట్ జనరేషన్ మనం అందించేది ఏంటంటే వేస్ట్ ని కూడా ది బెస్ట్గా ఇలా తయారు చేసుకోవచ్చు అండి చాలా చక్కగా చూపించారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదా వేస్ట్ ని కూడా ది బెస్ట్ అంటే ప్లాస్టిక్ ని సాధారణంగా ఏదైనా వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ ఏమైనా తాగి పడేస్తాం అవేమో డీకంపోజ్ అవ్వడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది అలా మన ఎన్విరాన్మెంట్ని మనమే పాడు చేయకుండా అంత స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి వాటినే ఇంటి నిర్మాణం కోసం వాడి అది కూడా ఒక ఆర్ఫినేజ్లో చక్కగా ఓపెన్ హాల్ మల్టీపర్పజ్ ఓపెన్ హాల్ లాగా దీన్ని నిర్మించి ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు అటు నాగశ్విన్ గారి ఐడియా అయినా కూడా దాన్ని ఆచరణలో పెట్టింది మాత్రం వినయ్ గారు ప్రస్తుతం ఇది కట్టి టూ ఇయర్స్ అవుతుంది చాలా స్ట్రాంగ్గా ఉంది ఎటువంటి ప్రాబ్లము లేదు నిర్మించుకోవాలి ఇన్నోవేటివ్గా ఆలోచిద్దాం ఇన్నోవేటివ్గా మన ఇల్లు నిర్మించుకుందాం అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఐడియా అని కూడా చెప్తున్నారు సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా కూడా ఇల్లు కట్టుకుని చూడండి ఎన్విరాన్మెంట్ని సేవ్ చేసిన వాళ్ళు అవుతారు ఇది వాళ్ళకి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి